నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ తెలంగాణ ఫైర్ బ్రాండ్ కొండ సురేఖ మాజీ మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి నేత అయినా పట్టు వీడకుండా పట్టుదల కొనసాగిస్తూ అవకాశం ఇచ్చిన పార్టీ అవకాశం ఇచ్చిన బర్కాలలో తర్వాత మళ్ళీ వచ్చి పార్టీ అవకాశం ఇచ్చిన వరంగల్ ఈస్టులో కూడా ఈరోజు పోటీ చేసి విజయ పతాన కొనసాగుతున్నది వారు మనతో ఉన్నారు చెప్పండి మేడం ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు ఈస్టులో మీరు దాదాపు మెజారిటీ దిశగా పోతున్నారు హ్యాపీగా ఉందండి ఇది ప్రజల విజయం ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు అని చెప్పడానికి ఇది ఒక నిరసన వేల కోట్ల రూపాయలు ఈరోజు గుమ్మరిచ్చినా కూడా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడుతుందని కేటీఆర్ గారు మరీ చెప్పి ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఈరోజు అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి బిడ్డ కూడా కలియదిరిగి ఆఖరికి పాపం కింద గడ్లె కూడా కూర్చున్నాడు గంగావతోటి ఎక్కడో ఆకాశాన ఇలా ఇలా చక్కర్లు కొట్టే కేటీఆర్ గడ్లె కూడా కూర్చునేటువంటి పరిస్థితికి వచ్చి నాటుకోడి ఆమె వండుతాంటే ఈయన కోసే పరిస్థితికి వచ్చింది అంటే ఎంత ఎలక్షన్ల కోసం ఎంత మాయలు చేశాడో అర్థమైపోయింది అయినా కూడా ప్రజలు నమ్మలేదు ప్రజలు తలుసుకుంటే ఏమైనా చేయగలుగుతారు అనేదానికి ఇది ఒక నిదర్శనం ఈ ఎన్నిక దానికి తోడు అమరవీరుల శాపం వీళ్ళకి తగిలింది అమరవీరుల కుటుంబాల శాపం తగిలింది అంతమంది విద్యార్థుల చావుకు కారణమైనటువంటి ఉద్యమకారుల చావుకు కారణమైనటువంటి కేసీఆర్ అట్లీస్ట్ వాళ్ళ కుటుంబాలకు ఒక జాబో ఒక ఇల్లో ఒక ఇంత ఎక్స్రేషానో ఇవ్వకపోవడం వాళ్ళని పట్టించుకోకపోవడం తన క్యాబినెట్లో కానీ తన పార్టీలో కానీ అసలైన ఉద్యమకారులందరినీ కూడా ఒక్కొక్కరిని బయటికి పంపించడం ఇదంతా కూడా ఆయనకు చుట్టుకున్నది ఆ పాపంతో ఈరోజు ఓడిపోతా ఉన్నాడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్థానాలకు 10 స్థానాల్లో ప్రస్తుతానికి మెజార్టీలో కొనసాగుతున్నది 2 స్థానాల్లో ఉన్నారు ఎట్లా అనిపిస్తున్నది మీకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతగా మేము 12 ఎక్స్పెక్ట్ చేశామండి నేను ఎక్కడ అడిగినప్పుడు చెప్పాను 100% గెలుస్తామని చెప్పాను ఆ రెండిటిలో కొంచెం తేడా ఉందంటున్నారు ఇంకా లాస్ట్ వరకు కూడా మాకు ఎక్స్పెక్టేషన్ ఉంది ఏమన్నా కొంచెం మార్పు అయ్యే అవకాశం ఉంటుంది అంటే రౌండ్స్ని బట్టి కూడా కొన్ని ఏరియాస్ని బట్టి కూడా ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్లా ఏమైనా కవర్ అయినా అవ్వచ్చు ఒకటి రెండు చోట్ల అని చెప్పి నేను అనుకుంటాను అయితే బాగుంటుంది 2 గంటల వరకు 30% పోలింగ్ అయింది మీరు కూడా నియోజకవర్గం మొత్తం తిరిగారు ఏంది అసలు అని చెప్పి మీరు చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఎలక్షన్ కమిషన్ కూడా అప్పీల్ చేశారు అసలు ఏంది దీది అంత కారణమేంది తర్వాత 30% పెరగడానికి గల కారణం ఏమని మీరు భావిస్తారు అంటే టౌన్లో ఎప్పుడైనా కూడా స్లోగానే అందుకుంటుంది అండి ఊర్లలో ఎర్లీ మార్నింగ్ వెళ్తారు టౌన్లో మార్నింగ్ అంతా కూడా స్లోనే ఉంటుంది ఆఫ్టర్ మధ్యాహ్నం తర్వాతనే ఎక్కువగా పుంజుకుంటుంది ఈసారి ఎక్కువ 2 గంటల తర్వాతనే 70% పీపుల్ 2 గంటల తర్వాత వచ్చారు దానివల్ల పోలింగ్ ఆలస్యమైంది అది అంటే కొంచెం కొత్తగానే అనిపించింది కానీ మామూలుగానైతే కామన్ అది అక్కడ జరిగిన ఏమన్నా కుట్ర జరిగిందని మీరు భావిస్తున్నారు లేదండి కుట్ర ఏం జరగలేదు స్వచ్ఛందంగానే ప్రజలు వచ్చేసారు అక్కడ అది కొల్యూట్ అయ్యారండి 100% బీజేపీ వాళ్ళకి ఓటేయమని చెప్పేసి ఆయన క్యాండిడేటే స్వయంగా దిక్కుంటూ నాకు వేయకుంటామే మీరు కాంగ్రెస్కి మాత్రం వేయొద్దని చెప్పి పోలింగ్ బూత్లలో తిరిగిన సందర్భం ఉన్నది భవిష్యత్తు కార్యాచరణ ఏంటిది అధిష్టాన పరంగా మీకు ఎటువంటి హామీలు ఉన్నాయి ఎట్లా మీ పొజిషన్ మారబోతున్నది అంటే ఇప్పటి వరకు మాకు హామీలు అంటూ ఏం లేవండి మాకు వచ్చిన ఆదేశం ఏంటంటే గెలవంగానే క్యాండిడేట్స్ అందరూ కూడా హైదరాబాద్ రావాలి అని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు తాజ్లో అందరినీ క్యాండిడేట్లను అప్పచెప్తారు అక్కడనే ఒక మీటింగ్ జరుగుతుంది దాని వాళ్ళ ఆదేశం మేరకు మేము నడుచుకోండి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రం ఏ విధంగా ఉండవు సస్యశ్యామలంగా ఉండబోతుంది అందరు పేద ప్రజలకు మంచి పరిపాలన అందబోతుంది అంత మొత్తంగా చెప్పాలంటే ఇందిరమ్మ రాజ్యాన్ని రాబోతుంది 100% పక్క